బంధుమిత్రులందరికీ శరణార్థి. మనకి ప్రతి సంవత్సరం వినాయక చవితి రాకంటే ముందే మనకి బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతిసారి మనం దగ్గరున్న సిటీలో కానీ ఎక్కడైతే అమ్ముతారో అక్కడికి వెళ్ళేసి ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటాం ఏ మండపంలో ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో అది ఒక బ్లాగ్ అనేది చేస్తున్నాను. మన నానుటూ ప్రాంతాలకి దగ్గర ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు వాళ్ళందరికీ చూపెట్టే విధం అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ అశోకన్న దగ్గర అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, ఒక 1 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు అయితే ఉన్నాయి. మరి ఎలా ఉన్నాయని చెప్పేసి మనం వీడియోలు అయితే చూద్దాము. వాటి యొక్క ప్రైజ్ అయితే నార్మల్గా వాళ్ళు డిజైన్ని బట్టి ఆ యొక్క ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ 6 ఫీట్ అంటే ఇది మనకి ఇప్పుడు అయోధ్యలో రామ మందిర్ డిజైన్ అయితే చేసే. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఎక్కడ వెళ్ళినా సరే హైదరాబాద్లో కూడా వీడియో తీశాను కదా, అక్కడ కూడా దాదాపుగా అయోధ్య రాముడి యొక్క విగ్రహాలు అయితే ఎక్కువగా కనపడ్డాయి. దాదాపుగా ఒక 60-70% అయితే అవే కనిపించాయి. ఇక్కడ కూడా మనకి అవే కనిపిస్తున్నాయి. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది? 15,000. అంటే మళ్ళీ ఒకవేళ మనం వస్తే కనుక తీసుకోవడానికి వస్తే ఏమైనా బార్గెన్ చేయొచ్చు కదా. ఈ ఏరియా వచ్చేసి మనకి మనూర్ బిదార్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా 3-4 షెడ్లు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ షెడ్లు అయితే ఈ విగ్రహం అయితే చూడండి ఒకసారి చూపెట్టండి ఒకసారి. సో చిన్నగా అయితే చాలా నీట్గా ఉంది ఇది. వినాయకుడైతే చాలా బాగుంది. వెళ్ళే రూట్లలో అంటే మనూరుకి వెళ్ళే రూట్లలో కరసగుత్తి రోడ్డు, ఇక్కడ కూడా బగ్గీలు అయితే అద్దెకి ఇవ్వబడుతుంది. ఇది అమ్మ శిల్పకళ ఆర్ట్స్ అని చెప్పేసి మనకి స్టార్టింగ్లోనే ఈ యొక్క విగ్రహం అయితే మనకి ఏర్పడుతుంది. ఇది వచ్చేసి బయటికి ఫేస్ ఉంది కాబట్టి చాలా నీట్గా ఉంది. పగడితోటి చాలా బాగా అనిపిస్తుంది. ఇది నాగు యొక్క దర్శనం ఇచ్చుకుంటూ మనకి ఈ విధంగా అయితే నీట్గా కనిపిస్తున్నారు. సో ఇలా ఈ రకం ఈ పోజ్లో కూర్చున్న వాళ్ళకి చాలా మందికి నచ్చుతూ ఉంటుంది ఆ యొక్క గణేషుడు. సో ఇది కొంచెం కలర్ డిఫరెంట్, సేమ్ మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకి చిన్నగా ఇది 5 ఫీట్ అనుకోండి, ఇది వచ్చేసి 4 ఫీట్. ఇది ఆల్రెడీ 2 అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇది వచ్చేసి దాదాపుగా 8 నుంచి 9 ఫీట్లు ఉంటుంది. ఇక ఇది వచ్చేసి ఇంకో మోడల్ ఉందని చెప్పేశాడు ఆయన. వాళ్ళు వచ్చేసి 15,000 16,000 చెప్పారు. ఇది ఫినిషింగ్ కూడా బాగుంటదన్న మన దగ్గర. ఫినిషింగ్ కూడా కలర్ మళ్ళీ ఒకవేళ మీరు చేంజ్ కావాలంటే కలర్ కూడా వేసిస్తారు కదా. కలర్ కూడా వేసి. ఓకే, ఇది కూడా సేమ్ ప్రైస్ అన్నది. హైట్ సేమ్ సేమ్ అన్న. కృష్ణుడు నెమలి పింఛము, తర్వాత కింద శంఖము చాలా నీట్ గా ఉంది. 13,000 ఉంటది, 10 దాకా వస్తుంది. 13,000 చెప్పారు. ఇది వచ్చేసి మనకి 10 వరకు వస్తుంది. ఇది కూడా సేమ్ మోడల్, కాకపోతే ఈ యొక్క పంచ కలర్ అనేది డిఫరెంట్ అన్నట్టు. ఇది ఇక్కడ వచ్చేసి రెడ్ లో ఉంది కొద్దిగా. ఇది వచ్చేసి సిద్ధి వినాయక గణేష్ మండపాలు. ఇందులో వచ్చేసి చాలా రకాల డిఫరెంట్ అంటే ఇక్కడ అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి మోడల్స్ ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ కూర్చున్నటువంటి గణేష్, తర్వాత ఈ స్ట్రైట్గా ఉన్న గణేష్ వచ్చేసి ఇది కొంచెం వెనకాల మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నీట్గా. చూడ్డానికి ఒక ఆకారం కానీ అది వేరే ఉంది. ఇక్కడ పక్కన చిన్న గణేషుడు.
ఇది ఆల్రెడీ ఉజ్లంపాడ్ బుక్ అయిపోయింది. ఇది ఈ గణేష్ కొన్ని అయితే ఆల్రెడీ ఫేస్ లుక్ కూడా బాగుంది కాబట్టి 16,000 ఏమైనా ప్రైస్ ఫిక్స్ ఉంటుందా మళ్ళీ లేకపోతే ఇట్లా ఎవరన్నా ఒకవేళ మీరు ఎవరన్నా వచ్చి మీకు మాట్లాడాలనుకుంటే కనుక వచ్చి మాట్లాడుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంకా బుక్ అవ్వలేదు. గణేశుడు చాలా శ్రీకృష్ణుడు ఉన్న కొన్ని కానీ ఇందులో అయితే చాలా నీట్ గా చాలా బాగున్నాయి అన్నట్టు. ఇక్కడ ప్లేస్ పెట్టారు ఎందుకోసం అంటే ఇంకా గణపతి విగ్రహాలు అయితే వస్తున్నాయంట. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క విగ్రహం ఉంది, తర్వాత ఇక్కడ ఒక రెండు పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి పంచముఖ గణేశుడు, తర్వాత ఈ చిన్న గణేశులు అయితే చాలా నీట్ గా అనిపిస్తున్నాయి. ఎవరైనా చిన్న గణేశులు కావాలనుకుంటే కనుక చిన్న గణేశులు ఈ అన్నని అప్రోచ్ అవ్వచ్చు మనము. ఏం ప్రైస్ ఉంటాయి అన్న చిన్న గణేశులు? బుకింగ్ లో బిజీ పడ్డారు. ఆల్రెడీ మన చిన్న గణేష్ ని చూస్తున్నాం కాబట్టి కరితవత్ గణేష్ లో ఏ విధంగా అయితే పెద్ద హైట్ నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారో మామూలు కూడా అదే ప్లాన్ లో ఇప్పుడు పెద్ద హైట్ నుంచి ఒక్కొక్క ఫీట్ అట్లా 2 ఫీట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈసారి ఏకంగా ఒక 2 మనుషులు లేపేటట్టే ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు, ఎందుకంటే ఆ డబ్బుతోటి మనం ఇంకేదైనా మంచి పని యూజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. వేస్ట్ ఎందుకు చేద్దామని ఆలోచన, మంచి ఆలోచన ఇది. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా బాగుంది. న్యూ శిల్ప ఆర్ట్స్ ఇక్కడ విఘ్నేశ్వర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ వర్క్ అయితే బుక్ అయిపోయినాయి. మనం ఇంతకుముందు చూసాం కదా ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి ఒక బజరంగ్ దళ్ గణేష్ ఎలుగై వాళ్ళైతే బుక్ చేసుకున్నారు. ఏం ప్రైస్కి ఇచ్చారు అనేది? 18,000. ఏం ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది? 18,000. బ్యాక్ సైడ్ లో మనకి శేష నాగులతో ఉన్నటువంటి యొక్క విగ్రహం అయితే చాలా నీట్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని ఫీట్లు ఉంటుంది అనేది? కొంచెం దీనికంటే హైట్ ఉన్నట్టుంది. 11-12 అనుకుందాము. ఫైనల్ బుక్ చేసేస్తారు ఇప్పుడు. ఎంత? 13,000? 14,000. అదే ఏం కావాలో చెప్పన్నారు కదా. నేను చాయ్ తాపిస్తా. సమోసాలు గరం గరం సమోసాలు బాగున్నాయన్నా. ఏ గణేష్ ఇదా? 22 నంబరా? జగా తారణ హారతు యా విశ్వాసా.
ఇక ప్రియదు మంగళదాత భక్త జీకామనాపురహితా మహాద్వారయా నగరీ సాతు మహాద్వారయా నగరీ సాతు దైవత అముతా వినాయక దైవత అముతా వినాయక హే గజానన హే గజానన డిడ్ యు ఆల్సో ఏ క్యా ప్రైస్ కా రహతా మత్లబ్ ఏ కిత్నా హైట్ కా రహతా 13,000 ఓకే ఇది పూరా 8 ఫీట్ ఓకే ఈ మొత్తం ఇవి 8 ఫీట్ల గణేశులు మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయి. వీటి ఫినిషింగ్ అయితే అయిపోయింది. గ్రీన్ పంచ తర్వాత ఇక్కడ ఆరెంజ్ పంచ ఇవి వచ్చేసి 13,000 చెప్తున్నారు. మేబీ ఇంకా వచ్చి మాట్లాడడానికి ఏమైనా తగ్గొచ్చు వాళ్ళు 8 ఫీట్లు ఇవి అయితే. కానీ మన ఏరియాలో వచ్చేసి నారాయణకేవలో ఈ గణేశులు అంటే మొత్తం ఈ చమ్కీతోటి బాగా మెరిచేస్తారు మొత్తం. ఇలా రాజా గణేష్ లాల్బాగ్ లాల్బాగ్ అబ్బాయి ఏ గణేష్ 25,000 కిత్నా ఫీట్ 9 ఫీట్ బాగుంది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగా చేశారు. కాకపోతే ఇది ప్రైస్ కూడా ఎక్కువ ఉండొచ్చు బేబీ. వాళ్ళు వచ్చేసి 25,000 చెప్పారు. కిత్నా ఫీట్ కర్ అయితే అబ్బాయి 9 ఫీట్ ఇది వచ్చేసి 9 ఫీట్లు ఉంటుంది. ఈ గణేష్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ అనేది ఎక్కువ అనిపిస్తుందని అనుకుంటే కనుక వచ్చి మాట్లాడండి. ఏది వాళ్ళు తగ్గొచ్చు లేదా వాళ్ళు ఇంకా ఏదైనా వేరే వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటే కనుక ఇంకా దీనికి ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కనుక తగ్గకపోవచ్చు కూడా. ఫ్రెండ్స్ మొత్తం వినాయక విగ్రహాలు అయితే చూశారు కదా. ఇంకా కొన్ని ఫినిషింగ్ అయితే ఉన్నాయి, కొన్ని కలరింగ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీకు ఏ గణేశుడు అయితే నచ్చాడో కామెంట్ చేయండి. అలాగే జై శ్రీ గణేష. అయితే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేస్తే కనుక నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.